మొన్న బడ్జెట్ పెట్టిండు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు. వారు నేను ఆర్థిక మంత్రిని, ఏమన్నా ఇస్తారేమో తెలంగాణకని ఆశపడ్డం. టీవీ ముంగడ కూర్చొని చూస్తా ఉన్నా, ఓ బాంబు వేసిన టేషన్ నెత్తి మీద. మనకిచ్చే పైసల్లో కోత పెట్టిండ్రు. ఏమని కోత పెట్టిండ్రు? మీ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోని ఆయా రాష్ట్రాల్లో విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే మీకు 5000 కోట్ల రూపాయలు మీ రాష్ట్రానికి అదనంగా ఇస్తామన్నారు. 5 ఏండ్లు ఇస్తారట. 5000 ఏడాదికి 5 ఏండ్లు అంటే 25000 కోట్ల రూపాయలు ఇస్తారట. కానీ షరత్ ఏం పెట్టిండ్రు? షరత్ ఏంటంటే నీ బాయిల కాడ బోర్ల కాడ మీటర్ పెట్టన్నట. బాయిల కాడ బోర్ల కాడ మీటర్ పెడితే 25000 కోట్లు ఇస్తామంటున్నారు. చిన్నపిల్లవాడు ఏడిస్తే చాక్లెట్ పిపర్మెంట్లో ఇస్తాం మనం. కానీ వాళ్ళు దొడ్డి దారిన దొంగ దారిన ఈ బాయిల కాడ మీటర్లు పెట్టి రైతుల ముక్కు పిండి కరెంటు వసూలు చేయాలని చెప్పి ఇవాళ 25000 కోట్ల రూపాయల ఆశ చూపిండ్రు. రైతు బిడ్డనే ముఖ్యమంత్రి ఉన్నాడు కనుక, ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చిన నాయకుడు ఉన్నాడు కనుక, నీ 25000 కోట్లు మాకు అక్కర్లేదు, మా రైతులే నాకు ముఖ్యమని తెగేసి చెప్పిన నాయకుడు మన కేసీఆర్. నీ 25000 కోట్లు లేకపోయినా సరే ఒక పూట అన్నం తక్కువ తింటాం, ఒక పని తక్కువ చేసుకుంటాం, కానీ నా రైతు బోరు కాడ బావి కాడ మీటరు పెట్ట నాది ఉచిత కరెంటు విధానమని తెగేసి చెప్పిన నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది ఎవరన్నా చెప్పిండ్రా? మొన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కు పోయిండు, ఆడ శ్రీకాకుళం జిల్లాలో మోటార్లు పెట్టిండు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకొని ఇవాళ బాయి బాయికి బోరు బోరుకు మీటర్ పెట్టుకుంటూ వస్తున్నాడు. కానీ మన నాయకుడు నేను మీటర్లు పెట్టను అని చెప్పి రైతుల పక్షాన ఒక రైతు నాయకుడిగా నిలబడ్డ నాయకుడు ఇవాళ కేసీఆర్ గారని మనం చేస్తా ఉన్నా. ఏమిచ్చింది బీజేపీ? ఉత్త గ్లోబల్స్ వాట్సాప్ ఫేక్ యూనివర్సిటీ ఒకటి పెట్టి దుష్ప్రచారం చేయడం తప్ప ఒక్కటన్న న్యాయం ఉందా? వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ పెట్టండి అంటే నిన్న చేతులెత్తిండ్రు, పెట్టరట. ఒక ప్రైవేట్ ఇండస్ట్రియలిస్ట్ ఫ్యాక్టరీ పెడితే దాంట్లో మాదేందో గొప్పతనం ఉందని చెప్పినంత మూర్ఖత్వం ఇంకోటేమని ఉంటుందా? మన వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఎగబెట్టిండ్రు, గిరిజన యూనివర్సిటీకి అతిగతి లేదు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అంటే సప్పులు లేదు, మా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వమంటే సప్పులు లేదు. ఉన్నాయి అమ్ముతారట, ఎల్ఐసి నమ్ముతారట, విశాఖ ఉక్కు నమ్ముతున్నారు, భారత్ పెట్రోలియం నమ్ముతున్నారు, బీఎస్ఎన్ఎల్లో 50000 మంది ఉద్యోగులను తీసేసిండ్రు. రేపు మాపు ఇప్పుడు సింగరేణిని కూడా అమ్ముతామని సూటి పెట్టింది. సింగరేణి గనులను ఇలా వేలం పెట్టి సింగరేణిని నష్టాల్లోకి పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి మనం ఆలోచించాలి పనిచేసే నాయకుడు. ఎందుకంటేనే మీరు ఒకటే బాగా ఆలోచించండి, మనది మనకు అర్థం కాదు, పక్క రాష్ట్రంతో చూస్తే అర్థమవుతుంది. ఎక్కడన్నా మన తెలంగాణలో ఉన్న స్కీమ్స్ ఉన్నాయా? ఇప్పుడు మొన్న మహారాష్ట్రకి వెళ్ళి సర్పంచులు వచ్చిండ్రు ఒక 60-70 మంది. సర్పంచులు ఎంపీటీసీలు వచ్చి మాకు తెలంగాణ లెక్క కళ్యాణ లక్ష్మి అయింది, రైతు బంధు అయింది, కేసీఆర్ కిట్ అయింది, 24 గంటల ఫ్రీ కరెంట్ అయింది, లేకపోతే మమ్మల్ని తీసుకుపోయి తెలంగాణలో కలుపుండే అంటున్నారు. మరి మంచిగా లేకపోతే మహారాష్ట్రలో వచ్చి తెలంగాణలో కలుపుమంటారా? మొన్న రాయచూర్ కర్ణాటక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే అక్కడ ప్రభుత్వాన్ని అడిగిండు. ఏమని అడిగిండు? తెలంగాణ గవర్నమెంట్ చేసే పనులన్నీ మా రాయచూర్లో ఇస్తారా ఇయ్యరా? బీజేపీ గవర్నమెంట్ని అడిగిండు, తెలంగాణ స్కీములు మంచిగా ఉన్నాయి, తెలంగాణ గవర్నమెంట్ పేదలకు సాయం చేస్తుంది, అటువంటి పథకాలు మా రాయచూరుకు ఇవ్వండి, లేకపోతే రాయచూరును తీసుకుపోయి తెలంగాణలో కలుపుమని అడిగింది ఎవరు? ఒక బీజేపీ ఎమ్మెల్యే అడిగిండు. ఇలా మన ప్రభుత్వం పనిచేస్తూ వస్తుంది. అందువల్ల మనం కూడా దయచేసి పనిచేసే ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి. ఇంకా మేము కష్టపడి పనిచేస్తాం, ఇంకా కష్టపడి ప్రజల ఆకాంక్షలు మీ యొక్క ఆకాంక్షలే గీటురాయిగా, మీరే హైకమాండ్గా పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని మనవి చేస్తా ఉన్నా.